రామయ్య వివాహానికి భద్రాద్రి ముస్తాబైంది. కళ్యాణోత్సవాల కోసం భద్రాచలంలోని రామాలయం మిథిలా మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా ఇది మంగళధారణ సుముహూర్తమే అంటూ రాములోని కళ్యాణాన్ని కనులారా చూసి తరించేందుకు ఊరు వాడ తరలి వస్తుంది. ముస్తాబైన ఆలయంలో ముచ్చటైన పందిరిలో కళ్యాణ తంతు అంబరానంటుతుంది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ జగదవి రాముడు జానకీమాత మూడు ముళ్ల బంధంతో ఒకటవుతారు. ఆ మంగళకరమైన తరుణాన భక్తజనం పరవశించిపోతుంది. కానీ ఈసారి రామయ్య కళ్యాణం రెండుసార్లు జరగనుంది. ఒకటి భద్రాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో 14న నిర్వహిస్తూ ఉండగా, మరొకటి భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి రామభక్త మండలి ఇప్పటికే రామనారాయణ వివాదంతో చర్చల్లో నిలిచిన భద్రాద్రి క్షేత్రం తాజాగా వివాహ వివాదంతో మళ్లీ వార్తల్లో నిలిచింది. భద్రాచలంలో శ్రీరామ నవమి నాడు కళ్యాణాన్ని జరిపేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే దీనికి ముందుగానే భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి రామభక్త మండలి కంచర్ల గోపన్న సేవా సమితి ఆధ్వర్యంలో 13న ఓ ఫంక్షన్ హాల్లో రాములోరి వివాహాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా నవమి నాడే కళ్యాణాన్ని నిర్వహించాలని అంటూ ఉన్నారు భద్రాద్రి వాసులు. కానీ దేవస్థానం చేస్తున్న నవమి తప్పని అంటూ ఉన్నారు. వాస్తవానికి 14న ఉదయం 6:30 వరకే కళ్యాణ ఘడియలు ఉన్నాయని, అభిజిత లగ్నం లేకుండా వివాహం తంతు ఎలా జరిపిస్తారని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాముడి గోత్రాన్ని తప్పుగా చెబుతున్నారని అంటున్నారు. లోక కళ్యాణార్థం శ్రీరామ నవమి పునర్వసు నక్షత్రం కర్కాట లగ్నం ఈ మూడు కూడా ఉదయం 10:01 మధ్య ఉన్న సమయంలోనే శ్రీరామనవమి కళ్యాణం జరిపించాలని అనేక మంది సిద్ధాంతులు కూడా తెలియజేస్తున్నారు. లోక కళ్యాణం కోసం, భద్రాచల పట్టణాభివృద్ధి కోసం. భద్రాచలంకు రాముడి వల్లే పేరు ప్రఖ్యాతలు వచ్చాయని, ఇప్పుడు ఆ రామునునే రామనారాయణుడు అంటూ కొత్త పదంతో పిలుస్తున్నారని మండిపడుతూ ఉన్నారు భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి సభ్యులు. ఇలా చేయటం సరికాదని, కళ్యాణాన్ని 13నే నిర్వహిస్తున్నామని తెలిపారు. రామావతారము అంటే మనకి ఆ అవతారం గురించి మొత్తం అన్ని విషయాలు కూడా శ్రీమద్ రామాయణం చెబుతూ ఉంటుంది. రాముడు పుట్టినటువంటి సమయం చాలా గొప్ప సమయం అని చెప్పేసి, 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వాక్పత విందునా సహా చంద్రుడు బృహస్పతి కలిసి ఉన్నటువంటి సమయంలో శ్రీరామనవమి నాడు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడు అని చెప్పేసి, జగన్నాథుడైనటువంటి రాముడు కౌశల్య గర్భాన్ని జన్మించాడని చెప్పేసి రామాయణం చెప్తుంది. అంటే ఇక్కడ ఏమిటంటే లోక కళ్యాణార్థము మనం శ్రీరామనవమి నాడు కళ్యాణం చేసుకుంటూ ఉంటాం మామూలుగా. మరోవైపు కావాలనే ఈ వివాదం సృష్టించారని ఆలయ అర్చకులు అంటున్నారు. భద్రాద్రి ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉందని, దీన్ని గుర్తించని కొంతమంది వ్యక్తులు వివాహం చేస్తున్నారని చెప్పారు. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఈ నెల 14న శ్రీరామనవమి నాడే కళ్యాణాన్ని జరిపిస్తామని స్పష్టం చేశారు. కళ్యాణానికి భక్తులందరూ మరి తమ ఆశీర్వచనాలు అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. భద్రాచలంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్లో 13వ తారీఖు ఏప్రిల్న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా ఈ కళ్యాణం, సీతారాముల కళ్యాణం జరప నిశ్చయించాం. అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ కునవరం రోడ్డు భద్రాచలం నందు ఈ కార్యక్రమాన్ని రేపు అనగా 13వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి సీతారాముల కళ్యాణాన్ని జరిపించడం నిశ్చయించి ప్రారంభిస్తూ ఉన్నాం. ధ్వజారోహణం జరిగినటువంటి 3వ రోజున శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం నిర్వహించడం అనేటువంటిది సంప్రదాయం. ఆగమ శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆగమంలో ఏ ఆలయంలో ఏ మూర్తి అయితే అక్కడ ఆవిర్భవించినటువంటి దినం కావచ్చు, ఆ స్వామి యొక్క జన్మ నక్షత్రం కావచ్చు, జన్మతిథి కావచ్చు, దాన్ని పురస్కరించుకొని అది తీర్థ దివసం రోజైనా రావచ్చు, లేదు కళ్యాణోత్సవం రోజునైనా ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే బ్రహ్మోత్సవంలో ప్రధానమైనటువంటివి కొన్ని రోజులు ఉన్నాయి. ఆ రోజుల్లో ఇది
మొదటి రోజున కానీ లేదా చివరి రోజున కానీ మూడవ రోజున కానీ అలా వచ్చేట్లుగా ఏర్పాటు చేసుకొని 9 రోజులు కానీ లేదు 15 రోజులు ఇలాగా ఆన్నిక శ్రద్ధతోటి బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని ఆగమశాస్త్రం చెప్తుంది. ఆ ప్రకారం ఇక్కడ శ్రీరామనవమి, శ్రీరామచంద్రమూర్తి అవతరించినటువంటి నవమిని పురస్కరించుకొని ఆ నవమి నాటి కళ్యాణాన్ని ప్రధానంగా చేసుకొని ఆ కళ్యాణానికి ముందు 2 రోజులు ముందుగా ఈ ధ్వజారోహణం జరిపి సరిగ్గా ధ్వజారోహణం జరిగినటువంటి 3వ రోజున కళ్యాణం నిర్వహించి చిట్ట చివరి రోజున తీర్థ స్నానం అంటే